फ्रेंड्स नेन चेसे प्रति वीडियो नोटिफिकेशन रावाली अनुकुंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसी आल अने ऑप्शन नी एक्टिवेट चेसुकोंडी। हाय फ्रेंड्स वेलकम टू वेंकट डिजिटल्स। फ्रेंड्स ई रोज ఈ వీడియోలో అయితే కొత్త టాపిక్ అయితే తెలుసుకుందాం, అదేంటంటే వాట్సాప్కి సంబంధించి, వాట్సాప్ ప్రైవసీ అండ్ భద్రతకి సంబంధించి అయితే కనుక మనం అయితే తెలుసుకుందాం। వాట్సాప్ అయితే ఫిబ్రవరిలోనే ఈ ప్రైవసీ గురించి అయితే కనుక ఒక కొత్త ప్రకటన అయితే తీసుకొచ్చింది। సో దీంతో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వాట్సాప్కి ఎవరైతే యూజర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సో దానిపైన ఆందోళన అయితే వ్యక్తం చేశారు। కొంతమంది అయితే వాట్సాప్ బదులు అయితే వేరే వేరే యాప్లు అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది, ఇన్స్టా మెసేజింగ్ యాప్లను ఉపయోగించి ప్రారంభించడం అయితే జరిగింది। సో దీంతో ఈ వాట్సాప్ ప్రైవసీ విధానాన్ని అయితే కనుక మే నెల వరకు అయితే నిలిపివేస్తున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది। సో అయినప్పటికంటే చాలామంది ఏం చేశారంటే వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ ప్రైవసీకి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేరే వేరే యాప్లపై అయితే కనుక మొగ్గు చూపి వేరే వేరే యాప్లు అయితే వాడుకోవడం అయితే జరిగింది। సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ వాట్సాప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రైవసీకి ఎలాంటి భంగం కూడా కలగదని చెప్పేసి వాట్సాప్ అయితే మరోసారి అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది। సో అలానే సేఫ్ ఇంటర్నెట్ డే 2021 పురస్కరించుకుని అయితే కనుక సమాచార గోప్యత అంటే ప్రైవసీకి సంబంధించి అలాగే భద్రతకు సంబంధించి సో 4 మార్గాలు పాటించాల్సింది అయితే ఈ వాట్సాప్ అయితే సూచించడం అయితే జరిగింది। సో ఈ వీడియోలోనైతే ఆ 4 మార్గాలు ఏంటి, ఈ వాట్సాప్ ప్రైవసీకి సంబంధించి మనం ఏం పాటిస్తే ఈ మన ఈ వాట్సాప్ సేఫ్గా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోని అయితే పూర్తి డీటెయిల్స్తోనే అయితే కనుక మనం అయితే స్టెప్ టు స్టెప్ చూసి అయితే కనుక డెమో ప్రాసెస్ ద్వారా అయితే తెలుసుకుందాం। సో అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా సరే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్। సో చాలామంది అయితే మనకు తెలియకుండా మన నెంబర్ని అయితే వేరు వేరు గ్రూప్స్లోనే అయితే యాడ్ చేస్తూ ఉంటారు కదా, సో దీనివల్ల ఏంటంటే కొన్ని కొన్నిసార్లు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, మనకు చాలా చిరాకు వచ్చేస్తాయి వేరు వేరు గ్రూప్స్లో యాడ్ చేయడం వల్ల అన్నెసెసరీ మెసేజెస్ వచ్చి మనకు చాలా చిరాకు అనేది అనిపిస్తుంది। సో ఈ మెసేజెస్ కొన్నిసార్లు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి, సో ఆటోమేటిక్ డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను। సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకెవరో వాళ్ళు ఎవరో ఆ పర్సన్ ఎవరో ఏంటి మనకేం తెలియదు, కానీ వాళ్ళైతే మీరు మిమ్మల్ని అయితే వేరే గ్రూప్లో యాడ్ చేస్తారు। సో అలాగే యాడ్ చేయకోకుండా మీరు ఏం చేయాలంటే సో దానికి సంబంధించి వాళ్ళు మీ అనుమతి తీసుకొని మీ వాట్సాప్ యాడ్ చేసుకునేలాగో అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అంటే ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని వేరే వేరే గ్రూప్స్లో యాడ్ చేయకుండా సో ఎలా ఉండాలి ఏంటి అనే దానికైతే ఒక ఆప్షన్ ఉంటుంది। సో ఆ ఆప్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం। సో దానికోసం మనం ముందుగా ఏం చేయాలంటే మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే కనుక సో ఎవరు పడితే వాళ్ళు అయితే మిమ్మల్ని వాళ్ళ గ్రూప్లో యాడ్ చేయడం కానీ సో కొత్త కొత్త గ్రూప్స్లో ఎన్ని పెట్టి మీకు అంత మీకు ఆ చిరాకు అంతా పోతుంది। సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేయాలి। అందులోని గ్రూప్స్లోకి వెళ్తే 3 రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి, అందులోని ఎవర్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేసేయచ్చు। సో అలా కాకుండా మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలంటే మాత్రం మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎంచుకోవాలి। సో ఒకవేళ మీ కాంటాక్ట్స్లోనే కొంతమంది మాత్రమే అనుమతి ఇవ్వాలి అనుకుంటే కనుక మై కాంటాక్ట్స్ ఎక్సెప్షన్ అని ఎంచుకుంటే మాత్రం సరిపోతుంది। సో అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడైతే మీకు డెమో ప్రాసెస్ చూపిస్తాను, చూడండి। మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, వాట్సాప్లోకి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ ఆప్షన్ అని ఉంది కదా, ఈ ప్రైవసీ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేసినట్లయితే కిందకు వస్తే ఇక్కడ చూడండి గ్రూప్స్ అనే ఒక ఆప్షన్ చూడండి, సో దీనిపైన క్లిక్ చేయాలి। ఫస్ట్ వన్ వచ్చేసేసి ఏంటంటే ఎవర్గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేసుకోవచ్చు। సో దాని తర్వాత మై కాంటాక్ట్స్ అని ఉంది కదా, అలా కాకుండా మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలంటే కనుక సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి, దీనిపైన క్లిక్ చేసుకోండి। సో అలా కాకుండా ఒకవేళ మీ కాంటాక్ట్స్లో కొంతమందికి మాత్రం అనుమతి ఇవ్వాలి అనుకుంటే మై కాంటాక్ట్స్ ఎక్సెప్షన్ అయితే ఎంచుకుంటే మాత్రం అయితే సరిపోతుంది, అంటే కొంతమందికి మాత్రం మీరు ఆప్షన్ ఇస్తారు, వాళ్ళు మాత్రమే మిమ్మల్ని దాన్ని గ్రూప్లో యాడ్ చేయగలరు, సో ఇంకా ఎవరికి కూడా ఛాన్స్ ఉండదు। సో ఈ విధంగా మీరు ఈ ఆప్షన్ సెట్ చేసుకొని అయితే కనుక నేనైతే మై కాంటాక్ట్స్ అని పెట్టుకొని డన్ అని అయితే ఆప్షన్ అయితే ఇస్తున్నాను, ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసేస్తున్నాను। సో ఈ విధంగా అయితే మనం మీ వాట్సాప్కి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని వేరు వేరు గ్రూప్స్లో యాడ్ చేయకుండా ఉంచుకోవడం కోసం అయితే
మనమైతే ఈ సెట్టింగ్ అయితే పెట్టుకొని అయితే మనం జాగ్రత్త పడవచ్చు. సో వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో యాడ్ చేయకుండా ఉండడం మంచిది చాలా వరకు, ఎందుకంటే సో అలా యాడ్ చేయడం వల్ల సో మనకు సంబంధించిన ప్రైవసీ కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏ గ్రూప్లో పడితే ఆ గ్రూప్లో యాడ్ అవ్వకుండా ఉండడమే మంచిది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బై.